పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లిఖితపూడి గ్రామంలో మెడికల్ కాలేజీకి అవసరమైన స్థలాన్ని డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని పరిశీలించారు. మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు అన్ని సౌకర్యాలతో వైద్య సదుపాయం కల్పించేందుకు హాస్పిటల్స్ ఆధునీకరిస్తున్నామన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా టీచింగ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్నారు. నరసాపురం గవర్నమెంట్ హాస్పిటల్ను తనిఖీ చేసిన ఆయన రోగులకు అందుతున్న వైద్య సేవలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మధుసూరి ప్రసాద్ బాబు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పాల్గొన్నారు. కరోనా నియంత్రణకు వ్యాప్తి చెందకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ మరొక పక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసుపత్రులన్నింటినీ కూడా ఆధునీకరించి మరిన్ని వసతులు కల్పించి ముందే ప్రకటించిన మనకందరికీ కూడా తెలుసు, ఎక్కడైతే ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందో దానికి అనుబంధంగా ఒక టీచింగ్ హాస్పిటల్ ఉండాలన్న ఒక మహత్తరమైనటువంటి ఆలోచనతో దాని ద్వారా ప్రజలు ఎక్కువ దూరం ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక ఖరీదైనటువంటి జబ్బు వచ్చినా ఏదన్నా కిడ్నీలకు సంబంధించి గాని లేకపోతే హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లం గాని ఇటువంటి ఏదన్నా వచ్చినా విజయవాడ గుంటూరు లేకపోతే ఇంకా అదనంగా హైదరాబాద్ వైజాగ్ ఇటువంటి దూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితులు కాకుండా ఏ ప్రాంత ప్రజలు ఎంత మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలైనా ఎక్కువ దూరం ప్రయాణించకుండా అక్కడే ఆ ప్రాంతంలోనే అన్ని సౌకర్యాలతోనూ కూడా ఒక ఆధునికమైనటువంటి ఒక ఆసుపత్రి అన్ని రకాలైనటువంటి అన్ని స్పెషాలిటీస్ తో డాక్టర్స్ తో ఎక్విప్మెంట్ తో పూర్తి స్థాయి ఆసుపత్రిని ప్రతి ప్రాంతానికి కూడా అందుబాటులోకి తీసుకురావాలి. కరోనా వంటి వైరస్ భవిష్యత్తులో ఎన్ని వచ్చినా కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి విధంగా వైద్య వ్యవస్థ ఈ రాష్టంలో ఉండాలన్న ఆలోచనతో కేవలం వైద్య కళాశాలలు ఆసుపత్రులు మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 11,000 ఆసుపత్రులు సబ్ సెంటర్స్ అంటే విలేజ్ క్లినిక్ల పేరుతో వార్డ్ క్లినిక్ల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 11,000 అంటే ప్రతి గ్రామానికి కూడా ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఎక్కడ అందుబాటులో ఉంటుందో అక్కడ ఆ గ్రామ సచివాలయ పరిధిలో ఒక విలేజ్ క్లినిక్ దాదాపుగా 11,000 పైగా వార్డు సచివాలయాలు గాని గ్రామ సచివాలయాలు గాని ఉంటాయి. ప్రతి ప్రాంతంలోనూ కూడా దాదాపుగా మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే వార్డు సచివాలయాలు 938 వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలు ఆ గ్రామ సచివాలయాల పరిధిలో ఏరియా హాస్పిటల్ 3 ఇవన్నీ కూడా ఆధునీకరించడం ద్వారా ఎక్కడెక్కడైతే డాక్టర్ల పరంగా ఎక్కడ కొరత ఉందో పూర్తి స్థాయి స్పెషలిస్ట్ డాక్టర్స్ కానివ్వండి లేకపోతే పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి లేకపోతే ఎక్విప్మెంట్ విధంగా కానివ్వండి అన్ని రకాలుగా ప్రతి ఆసుపత్రి